జై శ్రీమన్నారాయణ. శ్రీ అభయాంజనేయ సాయి దేవస్థానము రోడ్ నెంబర్ 7 ఎస్వి నగర్లో కులమైనటువంటి అభయాంజనేయ సాయి దేవస్థానంలో ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ చతుర్థ 4వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి నిర్వహిస్తున్నాము. ఉదయం 5 గంటలకు కాకడ హారతి, తదుపరి పంచామృత అభిషేకము, 9 గంటలకు సాయి చాలీస పారాయణం జరిగినది, తదుపరి స్వామివారి మధ్యాహ్న హారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే సాయంత్రం 6:15 ధూపు హారతి, తదుపరి పల్లకి సేవ, షేజు హారతి కార్యక్రమాలతోటి ఈరోజు కార్యక్రమాలు ముగిస్తున్నాయి. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఆలయ శంకుస్థాపన మొదలైనటువంటి రోజు అనేక విధాలుగా స్వామివారికి విరాళాలు అందుతున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సిన దటువంటిది ఏమిటంటే విషయం, ఈ ఆలయ నిర్మాణం తలపెట్టినప్పుడు ఒక భక్తునికి స్వామివారు స్వప్నంలో కనిపించి ఈ ప్రదేశంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని అతని స్వప్నంలో బాబావారు కనిపించి ఇక్కడ విగ్రహం ఇప్పించమని బాబావారు స్వయంగా ఒక భక్తునికి చెప్పినాడు. అతను 1 సంవత్సరం పాటుగా ఈ ప్రదేశాన్ని వెతుకుతూ ఇక్కడి వరకు చేరుకున్నాడు. ఇక్కడ చేరుకున్నాక స్వామివారి విగ్రహాన్ని, దత్తాత్రేయుని, గణపతి విగ్రహాలను ఇప్పించి ప్రతిష్ట జరిపించాడు. అలాగే ఇక్కడ ఈశాన్యంలో వాస్తుగా ఉన్నటువంటిది చెరువు, అన్నంరాజు చెరువు అలా దినదినం అభివృద్ధి అవుతున్నది. ఇంకా ప్రతి గురువారం కూడా ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, శ్రీరామనవమి, ఉగాది పంచాంగ శ్రవణము, అలాగే వార్షికోత్సవం, హనుమ జయంతి కార్యక్రమాలు, గురు పౌర్ణమి రోజు, ప్రతి పండుగను కూడా ఇక్కడ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా విశేషంగా వీక్షించి స్వామివారికి సేవలు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ, ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కూడా ఇక్కడ స్వామివారి యొక్క సేవలను, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలరాకుండా వారు నిత్యం కూడా సేవ చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.